దెన్ ఈ ఫిల్మ్ లో మీరు రాక్ స్టార్ గా కనిపించడం మాత్రమే కాకుండా ఒక పాటల్లో మీరు వేసిన ఒక 4-5 స్టెప్స్ యు స్టోల్ హార్ట్స్ ఒక 2-3 దానికి కూడా ఈక్వల్లీ కష్టపడ్డారా కొరియోగ్రఫీ అంటే ఫస్ట్ టైం రిహర్సల్స్ ఇలాంటి చాలా ఎక్కువ చేశాండి చేశారండి అంటే చేయాల్సి వచ్చింది అంటే బికాజ్ సుకుమార్ గారు ఒక సాంగ్ లో మనం ఒక డాన్స్ చేద్దాం అంటే బాగుంటది అని ఆయన అడిగారు సో ఆయన అడిగినప్పుడు నేను కాదని నేను అన్నమాట బికాజ్ వాట్ ఎవర్ మై డైరెక్టర్ వాంట్స్ ఐ హావ్ టు గివ్ ఇట్ టు హిమ్ సో దానికి ప్రేమ్ రక్షిత్ కూడా అసలు మాతోని పాటే ఉండిపోయి నవంబర్ డిసెంబర్ చాలా సినిమాలు వదిలేసుకొని అంటే చాలా ప్యాషనెట్ గా చేశాడండి సో నాకు కూడా చేయాలనిపించింది ఫస్ట్ టైం అండ్ యువర్ మై లవ్ అనే పాట నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసి యువర్ మై లవ్ లో అలా గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి అలా కేక్ వాక్ లైక్ చేస్తారు ఇట్ లుక్స్ వెరీ ఈజీ అదంత ఈజీ కాదు అంటే అదే మేము అనుకుంది ఏంటంటే డాన్స్ అంటే ఇరగబడిపోయి నేల మీద అయ్యే కాదు మనకు ఏది చేసినా అది కొత్తగా ఉండాలి ఏదో ఒక గ్రేస్ ఉండాలి ఏదో అలాంటి ప్లానింగ్ మీద వెళ్ళామండి బేసిక్గా ఇంకొక మాట ఆడియో రిలీజ్ అప్పుడు అటు రత్నవేలు గారు ఇటు సుకుమార్ గారు ఇద్దరు ఒకటే మాట అన్నారు ఇంతకుముందు మీతో వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ కూడా ఇదే మాట అన్నారు మహేష్తో పనిచేస్తే మహేష్ని ప్రేమించేస్తాము ఆ మహేషిజం నుంచి బయటికి రావడం చాలా కష్టం అని అన్నారు సుకుమార్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఈ మధ్య చెప్తూ వస్తున్నారు దట్ ఐఎమ్ ఆల్రెడీ మిస్సింగ్ మహేష్ అండ్ ఈ కనెక్ట్ ఈ బాండ్ ఎలా కుదిరింది అంటే అదేం లేదండి అది బేసిక్గా ఐ గివ్ మై 100% దట్స్ ఇట్ సో ఇదే ప్యాషన్ ఇదే కమిట్మెంట్ చిన్నప్పటి నుంచి కంటిన్యూ చేయడం కూడా అంటే కమిట్మెంట్ లెవెల్స్ అదే రేంజ్లో కమిట్ అవ్వడం కూడా చాలా కష్టం అండి ఒకసారి కమిట్ అయితే మీ మాట మీరే వినరు అది మీ నుంచి పుట్టిన డైలాగే అయ్యి ఉంటుంది సుకుమార్ గారి మాక్ ఎమోషన్ పట్టుకోగలిగారు సెంటిమెంట్ నాకు తోడు ఆయన ప్రేమ ఆయన బాగా రొమాంటిక్గా చాలా చక్కగా చూపిస్తారు దేర్ వాజ్ వన్ షేడ్ అట్లీస్ట్ కాసేపు అన్నా సరే మహేష్ బాబుని చాలా ఇష్టంగా రొమాంటిక్గా చూడాలనుకునే ఆడియన్స్కి ఇంటర్వెల్కి ముందు ఓ చిన్న సీక్వెన్స్లో మీరు చాలా అందంగా కనిపిస్తారనమాట ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఒక అమ్మాయి వెనకాల నన్ను ప్రేమించు అని అడుగుతూ ఉంటే ఐ థింక్ ఆల్ ది హార్ట్స్ ఆర్ అవుట్ ఫర్ యూ దెన్ ఒక హీరోగా ఇప్పటి వరకు అమ్మాయిలందరూ మీ వెంట పడ్డ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది అమ్మాయి వెంట పట్టడం కూడా కాదండి కన్విన్స్ చేయడం అట్లీస్ట్ అమ్మాయిని సేవ్ చేయటం ఫస్ట్ మెయిన్ ఎమోషన్ అమ్మాయిని సేవ్ చేయాలి అమ్మాయికి ఏమన్నా డేంజర్ రాబోతుంది అని చెప్పి ఆ అమ్మాయి వినకపోతే సరే ఐ లవ్ యూ అని అంటాడండి అది యాక్చువల్గా ఒక ఇది అనమాట అక్కడ బట్ టు సేవ్ హర్ ఇస్ ద మెయిన్ ఎమోషన్ దేర్ యాక్చువల్లీ ఇది అదే అన్నాను అండి వన్ అనేది ఒక చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ నేను ప్లే చేసింది చాలా ఎమోషన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ చాలా సటిల్గా ఉండాలి లేకపోతే చాలా డేంజరస్ అయిపోతుంది థియేటర్లో కొంచెం ఇరిటేటింగ్ అయిపోద్ది క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం మనం సటిల్ అని చెప్తే ఫ్లాట్ అయిపోద్ది అదే ఏమి చేయట్లేదు ఏంటి అన్నట్టుగా ఉంటుంది అయ్యో సో నాకు తెలిసి ఒక చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ అండి వన్ అనేది అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ పాస్ ద ఛాలెంజ్ అమ్మాయి ఇంటి ముందు కూర్చుని ఆ చిన్న గుడారం దానిలో బండి వేసుకుని రాత్రులు వర్షంలో నా అంతా ఒక అక్కడే భోజనం నిద్రాహారాలు అన్నీ అక్కడే అంటే ఇట్ ఈస్ లైక్ ఇంతకు మించి ఏం కావాలి ఒక అమ్మాయికి జీవితంలో ఉన్నట్టు అనిపించింది అనమాట ది లుక్ వాజ్ పర్ఫెక్ట్ మీరు మీ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మీ మేకప్ యువర్ హెయిర్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ పర్ఫెక్ట్ ఈ పర్ఫెక్షన్ మీ దగ్గర నుంచి వచ్చిందా సుకుమార్ గారు చాలా చేసామండి చాలా డీటెయిలింగ్ చేసాం సెట్కి వచ్చేసి ఇది బాగుంది అది కాదండి సో ఎవ్రీ షెడ్యూల్ ముందు టోటల్గా అసలు లుక్ ఏంటి ఎలా వెళ్దాం సో చాలా డిస్కస్ చేసిందండి మొదటి టీజర్ లాంచ్ దగ్గర నుంచి ఇప్పుడు ఫీలర్స్ అండ్ కొత్త ప్రమోస్ దగ్గర నుంచి ఎవ్రీ వన్ సింపుల్ టీషర్ట్ వేసినట్టుగా అనిపించిన ఆ లుక్ ఐ థింక్ మళ్ళీ చొక్కా మీద చొక్కా ఎలా అయితే పాపులర్ అయిపోయిందో ఇప్పుడు ఈ కొత్త రాక్ స్టార్ గౌతమ్ లుక్ పాపులర్ అయిపోతుందండి యూ మేడ్ ఇస్ ప్రౌడ్ అంటానండి ఈ సంక్రాంతికి మీరు మీరు ఊహించిన దానికంటే డెఫినెట్గా పెద్ద విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం హ్యాపీ సంక్రాంతి టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ